కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఎర్రిపాక నుండి పెద్దాపురం మండలం తిరుపతి వరకు పాదరక్షకులు లేకుండా పాదయాత్ర చేశారు. తొలుతగా ఎర్రిపాక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సోమవరం, కృష్ణవరం, బురుగుపూడి, సోమరాయనంపేట, పాలెం మీదుగా పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన బురుగుపూడిలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును గత 22 రోజులుగా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆయన అరెస్టును నిరసిస్తూ శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయన త్వరగా విడుదల కావాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈ పాదయాత్రలో జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే నెహ్రూ, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, డిసిసిబి మాజీ చైర్మన్ జ్యోతుల మణి, టిడిపి నాయకులు మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, పోతుల మోహనరావు, కోర్పు సాయి తేజ తదితరులు ఉన్నారు. అనుకోనండి, మరి నవీన్ నవీన్ గారు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు అనుకోనండి. మరి ఇక్కడ కృష్ణవరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ అందరికీ మజ్జిగ పంపిణీ చేస్తారు. అందరం అరుగో అరుగో జన సందోహంతో పాదయాత్ర నిర్వహించుకుంటూ అరుగో వస్తున్నారు అనుకోనండి. ఆయన వెంట టీడీపీ శ్రేణులు, జన సైనికులు అందరూ కూడా వస్తున్నారు. బాబుతో నేను, బాబుకు అండగా నేనంటూ అరుగో వస్తున్నారు అనుకోనండి. పాదయాత్రగా వస్తున్నారు. కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు ఇవిప్పాక శివాలయం నుండి. ఈరోజు ఏదైతే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో దాన్ని అందరికీ తెలిసిన విషయమే. గత 22 రోజులుగా ఆయన మానసికంగా కానీ శారీరకంగా కానీ కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా శాంతియుతంగా పోరాటం చేయడం జరుగుతుంది. ఆ పోరాటంలో భాగంగా నేను ఈరోజు ఇరుపాక గ్రామం నుంచి చిన్న తిరుపతి వరకు కూడా పాదయాత్రని తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా పాదయాత్ర చేస్తాం.